వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు హత్యలు పెరిగాయని ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల పాదయాత్రలో దళితులకు మోసపూరిత హామీలు ఇచ్చి తన స్వార్థం కోసం వారిని వాడుకుంటున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎస్సీ కమిటీ నాయకులతో గోరంట్ల వారి నివాసం నందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాద్ర ప్రదేశ్గా మారిపోయిందని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై పగ సాధిస్తుందని సంక్షేమ మాటను రాష్ట్రాన్ని ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారని దళితులపై దాడి చేసిన ఎమ్మెల్యేలను మంత్రులను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం నాశనమైంది ఫస్ట్ పాయింట్. మనందరికంటే కూడా రాష్ట్రం నాశనమైంది. అభివృద్ధి అనేది లేదు, దోపిడీ పెరిగింది. ఇవాళ భవన నిర్మాణ కంపెనీలు దెబ్బతిన్నారు, చేతి వృత్తుల ధరలు దెబ్బతిన్నారు, అన్ని వర్గాలకు తయారు. నాకైదు ఎగ్జాంపుల్ చెబుతాను. మత్స్యకారుల నుంచి దవడేశ్వరంలో కానీ ఇక్కడ కానీ మన నియోజకవర్గంలో కొన్ని వందల మందికి సాయం అయింది. గొడవలు ఇచ్చాను, ఆయిల్ మొత్తం గోదావరిలో ఆయిల్ ఇంజిన్లనే నేను ఎక్కించాను. ఇందరికి తెరచాప ఉంది, తెరచాప కాదని చెప్పేసి తెరచాప ప్రమాదాలు తప్పని చెప్పి ఆయిల్ ఇంజిన్ ఇచ్చాం. ఇక్కడ కూడా అసలు ఆయిల్ ఇంజిన్ నేను పడవే లేదు. గోదావరి చేప పట్టుకుని పడ్డాను. వాళ్ళకి రైతులు ఇచ్చాం, వలలు ఇచ్చాం, పడవలు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం, మోపెట్లు ఇచ్చాం అనుకోవడానికి. ఈ ఈ నాలుగేళ్లలో వాళ్ళకి ఒక్క స్కీమ్ కూడా అందదు, ఒక్కళ్ళు కూడా ఇల్లు తెలుసు. వారం వారం ఇచ్చాము, వారం వారం పంపిణీ ఉండేది. అనేది దగ్గర చూడవచ్చు. మేమేం చేయాలి, గవర్నమెంట్ చేయవలసిన సహాయం అందట్లేదు కనుక మేమేం చేయాలి, సహాయం చేయకుండా దాంతో ఇవ్వడం ముఖ్యంగా దళితులు ఎక్కువ ఎఫెక్ట్. అందరికన్నా ఎక్కువ దళితులు ఎఫెక్ట్. గవర్నమెంట్ సపోర్ట్ తోటి విద్యను అభ్యసించి ఉపాధి మెరుగుపరుచుకున్న దళితులు. అలాగే చంద్రబాబు గారు అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పెట్టారు, మీకు గుర్తుంది. విదేశీ విద్య ఎవరైనా సరే దళితులు కావాలి, సరే బ్రాహ్మణులకి ఆత్మహత్య వాళ్ళకి ఇతర వాళ్ళకున్నా మోస్ట్లీ దళితులకి బీసీలకి పెరిగేందుకు విదేశీ విద్య 25 లక్షల రూపాయలు ఇచ్చాము. అమెరికాలో చదువుకోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా, జర్మనీ పోవాలన్నా మన ప్రభుత్వం 25 లక్షలు దాకా కూడా ఇచ్చారు. 25 లక్షల రూపాయల దాకా ఇచ్చాం మన ఈ బాకీ తీర్చేది కూడా కాదు. మర్చిపోబాక మామూలుగా అయితే చదువుకుని ఉద్యోగంలోకి వెళ్ళాక మళ్ళా గవర్నమెంట్ నెమ్మదిగా కట్టుకునే ఇంకో 10 మందికి ఉపయోగపడేది. అట్లా కాకుండా డైరెక్ట్ ఇచ్చేసేసి స్కీమే పెట్టారు. విదేశీ విద్య కింద అక్కడ ఫ్రీ తీసి ఇచ్చారు. వేలాది మంది మనకి వెళ్ళారు. ఈ ప్రభుత్వం మాత్రం దొరకడం దారిలో ఉంది. విదేశీ విద్య ఆపేశారు, విదేశాలకు వెళ్ళడానికి దారిలో ఉన్నారు. వాళ్ళ పాత్ర సంబంధం అది ఇవన్నీ కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు. అట్లాగే ఎస్సీ సప్లాన్ ఏ ప్రభుత్వం అయినా ఎస్సీ సప్లాన్ బడ్జెట్లోనే చూపించాలి. ఎస్సీ సప్లాన్ ఇంత నిధులు ఎస్సీలకి, ఇంత నిధులు ఎస్టీలకి, ఇంత నిధులు మైనారిటీలకి కేటాయించేస్తున్నామని ప్రతి సంవత్సరం మనకు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఉపాధి కోసం కల్పించాలి. అది మ్యాండేటరీ, బడ్జెట్ మ్యాండేటరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మన నిధులే కల్పించకూడదు. మన దగ్గర నుంచి ఎన్ని దాంట్లో 60%, 10%, 40% అడుగు చేసుకుంటారు. 100 రూపాయలు మనం కట్టే రాష్ట్రం కట్టే దాంట్లో 60% మనకి వెనక్కి వస్తుంది, 40% మనం చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చే స్కీమ్ అంటే మనీ చేయమంటారు. ఆ స్కీమ్లో కూడా ఆపేసారు. 33 వేల కోట్ల రూపాయలు ఈ 4 గంటల్లో ఎస్సీ ఫ్రెండ్ పండుగ ఆపేసారు. ఒక సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ఎవరికైనా వచ్చిందా మీకు? ఒక మన తెలుగుదేశం వాళ్ళకి ఏం లేదనుకున్నాం. కొన్ని ఆంధ్ర పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? దళితులకు ఎవరికైనా 1 రూపాయి వచ్చిందా? మనం వేలాది మందికి 3 వేల మందికి 3 వేల ఎకరాలకు పేదలకి భూములు ఇచ్చాము. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 వేల మందికి భూమి ఇచ్చాము. 6 ఎకరాల 10 మందికి పేదలకి అసెంబ్లీ
కాల్